అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ హాట్ టాపిక్, బాగా హాట్ టాపిక్. రియల్ ఎస్టేట్ రంగంలోనే దిమ్మ తిరిగిపోయే ఒక అద్భుతం అనేది జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన తెలంగాణ గవర్నమెంటే స్వయంగా లేఅవుట్స్ వేస్తుంది హెచ్ఎండిఏ త్రూ నుంచి అని. అట్లా ఏం చేసిందంటే, ఇక్కడ మన కోకాపేటలో కూడా చాలా ప్రైమ్ ఏరియా ఒకటి ఉంది, అది కూడా హిల్ టాప్లో ఉంది. దాన్ని ఫస్ట్ బాగా డెవలప్ చేసింది, అంటే ఒక 300 కోట్లు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వైడర్ రోడ్స్ కానీ, అంటే 100 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, ఇట్లా వైడర్ రోడ్స్ వేసింది. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మంచిగా డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఆ లేఅవుట్లో ఇప్పుడు ఈ ఎరక్షన్కి పెట్టిర్రు. ఆన్లైన్ వేలం అంటాం కదా, ఆన్లైన్ వేలంకి పెట్టిండ్రు. ఆ లేఅవుట్ పేరు వచ్చేసి నియోపోలిస్. హాట్ అంటే హాట్ కేక్ల కన్నా ఇంకా ఎక్కువనే అనుకోండి. ఆ విధంగా మనకు ఆన్లైన్ వేలం జరిగితే మొత్తం అది వచ్చేసి ఒక 45 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. మొత్తం 10 ఫ్లాట్ల కింద, ఒక ఫ్లాట్కి 3 ఎకరాలు, ఒక ఫ్లాట్కి 7 ఎకరాలు, ఒక ఫ్లాట్కి 10 ఎకరాలు, ఇట్లా ఫ్లాట్లు చేసిరు అన్నమాట. అట్లా ఫ్లాట్ నెంబర్ 10లో వచ్చేసి మనకు రికార్డు స్థాయిలో ఒక ఎకరాకు వచ్చేసి 100 కోట్ల పైన బిడ్డింగ్ వేసిండ్రు. ఇది ఇంకా పోటాపోటీగా నడుస్తూనే ఉంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. మన గవర్నమెంట్ ఏమనుకున్నదంటే, హెచ్ఎండిఏ వాళ్ళు దాదాపుగా వాళ్ళ అమౌంట్ ఎంత, మనకు ఒక 30 నుంచి 35 క్రోర్స్ ఒక ఎకరాకు వస్తే సరిపోతుంది అని వాళ్ళు వేసుకున్నారు. కానీ ఇట్లా ఆన్లైన్ వేలంలో ఒకరి నుంచి ఇట్లా చేస్తే లాస్ట్కి ఒక ఎకరాకు ఎంత వచ్చిందంటే, అంటే హయ్యెస్ట్ రేట్ అనేది మనకు 100 కోట్ల ధర ఒక ఎకరాకు పలికింది. మొత్తం యావరేజ్గా తీసుకున్నా, అంటే ఇది ఒక ఎకరాకు మాత్రం వచ్చింది, కొందరు ఎక్కువ వేయచ్చు కొందరు తక్కువ వేయచ్చు కదా, అట్లా మొత్తం యావరేజ్గా తీసుకున్నా కానీ మన గవర్నమెంట్ అనుకున్న రేటు కంటే, మన గవర్నమెంట్ 30 నుంచి 35 కోట్లే అనుకున్నది, కానీ ఇక్కడ వచ్చేసి 72 కోట్లు వచ్చింది యావరేజే. అంటే అనుకున్న దానికంటే కూడా డబల్ రేట్ అనేది మన గవర్నమెంట్కు వచ్చింది. ఇంతటి ప్రైమ్ జోను మన ఈ సరౌండింగ్లో, మన చుట్టుముట్టు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా ఇంత డిమాండ్ ఉన్న ఏరియా ఎక్కడ లేదు, ఇంత డిమాండ్తో రేట్ అనేది ఎక్కడ రాలేదు. హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్.